సో రెండో పాయింట్, అసలు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఒకటి ఏంటంటే, దీనిలో ఈ సందర్భంగా ఇప్పుడు జగన్ గారి మీద కత్తి దాడి జరిగినప్పుడు ఎయిర్పోర్ట్ లో, ఆ టైంలో గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లియర్ గా మాకు కేవలం ఎయిర్పోర్ట్ వరకే అధికారం ఉంది, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే అధికారులు, ఎయిర్పోర్ట్ లోపల సెక్యూరిటీకి మాకు సంబంధం లేదని చాలా మంది టీడీపీ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న మాకు టికెట్ లేదు, మా దగ్గర మేము బుక్ చేసుకోలేదు, కేవలం రోడ్డు నుంచి లాగేసి మమ్మల్ని అక్కడ ఎయిర్పోర్ట్లు వేసి లోపల పోలీసులందరూ వచ్చి మాతో లా అండ్ ఆర్డర్కి మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎయిర్పోర్ట్లోకి వచ్చి మాతో ఒక రూమ్లో కూర్చోబెట్టి బయటికి రానివ్వకుండా, ఎవరిని మమ్మల్ని కలవనివ్వకుండా 7 గంటలు నిర్బంధంలో పెట్టి ట్రైన్ ఎక్కించినప్పుడు వాళ్ళు అసలు ఎయిర్పోర్ట్లోకి ఎలా వచ్చారో, ఆ టైంలో జగన్ గారి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు వర్తించలేదు అనేది నా ప్రశ్న ఒకటి. ఐ విష్ దట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టిక్యులర్ థింగ్ టు మీ గవర్నమెంట్.